దేశవ్యాప్తంగా 7,000 బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఏపీ ప్రభుత్వంలాగా 600 హామీలు కాకుండా తమతో సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తామని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రధానమంత్రి ఆశా పథకం ద్వారా ఏడాది రైతులకు 45,000 కోట్లు అందించినట్లు జీవీఎల్ వెల్లడించారు. కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వానికి మా పార్టీకి అంత స్పష్టమైన దృక్పథం ఉంది. గత 5 సంవత్సరాలుగా అటువంటి దృక్పథంతోనే అనూహ్యమైనటువంటి విజయాలు సాధించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ ప్రజలకు చేరువగా ఉండి వారి మనసులో ఉన్నటువంటి ఏదన్నా విషయాలు ఉంటే వాటిని కూడా మన పరిపాలన ఎజెండాలో ఏ రకంగా దాన్ని క్రోడీకరించాలి అన్న ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. సో ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీ ఒక ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఎటువంటి మనం ప్రణాళికని నిర్మాణించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని